కరోనా వైరస్ను నివారించడంలో వైద్యులతో పాటు పారిశుద్ధ్య కార్మికులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని కామారెడ్డి జిల్లా బాన్సడ మండలం దేశేపేట గ్రామ నివాసి వ్యాపారవేత్త శ్రీనివాస్ అన్నారు. దేశేపేట సర్పంచ్ శ్రావణ్తో కలిసి ఆయన పారిశుద్ధ్య సిబ్బందికి ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడమే కాకుండా నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేశారు. అంతేకాకుండా గ్రామంలోని మరో 500 మందికి కూడా నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ను తరిమి కొట్టేందుకు ప్రజలంతా తమ తమ ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వైద్యులు పారిశుద్ధ్య సిబ్బంది ప్రజలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతో వైరస్ వ్యాపించకుండా ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. వారి సేవలను ఆయన కొనియాడారు. ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న కార్మికులకు తమ వంతు సహాయంగా నిత్యావసర వస్తువులను అందించినట్టు ఆయన పేర్కొన్నారు. ఈరోజు మా దేశపేట గ్రామ పారిశుద్ధ్య కార్మికులకు మా దేశపేట గ్రామస్తులం అందరం కలిసి కూడా వాళ్ళు చేస్తున్న సేవలకు మేము ఉచితంగా ఈరోజు మాకు తోచిన సహాయంగా వాళ్ళకు 1000 రూపాయలు మరియు ఆయిల్ ఆనియన్స్ వెజిటేబుల్స్ పప్పు ధాన్యాలు మాకు తోచిన విధంగా వాళ్ళకి కొద్దిగా సహాయం చేయాలని పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వడం జరిగింది. అలా అదే విధంగా వాళ్ళ కాకుండా మా గ్రామస్తులం మినిమం 500 మందికి ఈ రోజు ఇవ్వాలని సంకోచంతో ఈ రోజు అందరికీ కూడా 500 గ్రామస్తులకు మేము ఇవ్వాలని ఒక కోవిడ్ ని అత్యంత మహమ్మారి జబ్బు ఇది. దీన్ని తరిమి కొట్టాలంటే మనం ఖచ్చితంగా మనం ఇంట్లో ఉండాల్సిందే. ఇంట్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ధనం కూడా రావట్లేదు, ఎలాంటి వర్క్ దొరకట్లేదు, ఎలాంటి రోజు కూలి చేసే బస్కెట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఈ విధంగా మా గ్రామ సర్పంచ్ మా గ్రామస్తులు అందరం కూడా ఆలోచించి మాకు తోచింది కొంచెం సహాయం చేయాలని మా పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా పప్పు ధాన్యాలు వెజిటేబుల్స్ 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది మహమ్మారి జబ్బును మేము అంతం చేయాలంటే మనం అందరం ఒకటే వెపన్, మనం ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండడమే అది మేము బాధ్యత. ఇట్లానే కంటిన్యూ చేద్దాం, దేశాన్ని మనం అందరం సహకరిద్దాం. మన మోడీ గారి కేసీఆర్ గారికి మనం అందరం సహకరిద్దాం. అందరికీ ధన్యవాదాలు.